హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మెర్రీ లిటిల్ బ్యాట్మెన్ ప్రైమ్ డేలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడేలో కూడా ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ లో వచ్చే మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మెర్రీ లిటిల్ బ్యాట్మెన్ డైరెక్టెడ్ బై మైక్ రోత్. ఈయన స్పెషలిస్ట్ అన్నమాట యానిమేషన్ మూవీస్ ని సిరీస్లను తీయడంలో. మరి ఈ క్రిస్మస్ కానుకగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి మూవీని ఓటీటీలో వదిలారు. అసలు యానిమేషన్ మూవీస్ కి ఏ రివ్యూ చేస్తాంలే అనుకుంటే కొంతమంది అయితే అడుగుతున్నారు, ఏం అవి మూవీస్ కాదా, మేము చూసేవాళ్ళం లేమా అని. సరేలే, వ్యూస్ రాకపోయినా చేద్దామని స్టార్ట్ చేశా. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంది. ఇది డీసీ ఫ్రాంచైజ్ నుండి వచ్చింది కాబట్టి అందులోనూ బ్యాట్మెన్ అంటే అందరికీ ఇష్టమే. మరి ఈ మూవీ చూశాక నాకు పర్లేదు భయ్య, బాగానే ఉంది, ఓవరాల్గా యావరేజ్గా ఉంది. పిల్లలకు ఎలాగోలాగా నచ్చేస్తుంది మూవీ, కార్టూన్ కనిపిస్తే చాలు వాళ్ళకి, పెద్దలకు కూడా నచ్చాలి కదా. అయితే మరీ అంత కేకలాగా లేదు, కొద్దిగా ఓల్డ్ స్టైల్లో ఉంది మేకింగ్ అంతా కూడా. డీసీ అంటే ఎలా ఉండాలి అసలు, ఆ రేంజ్ అయితే లేదనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ బొమ్మలు అంతగా నచ్చలేదు, ఈ బొమ్మలకి మంచిగా పునర్జన్మ ఇవ్వాలేమో, బొమ్మను చేసి ప్రాణం పోయినట్టు ఉందన్నమాట. అయితే ఈ లిటిల్ బ్యాట్మెన్ చేసే విన్యాసాలు బాగానే ఉన్నాయి. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవడానికి చిన్న బ్యాట్మెన్ ని మనకు పరిచయం చేస్తారు, పిల్లలకు నచ్చేలా తీశారు. తెలుగు డబ్బింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. సరే, మూవీలో ప్లాట్ ఏంటంటే బ్రూస్ వేన్ అంటే పెద్ద బ్యాట్మెన్ కి ఒక కొడుకు ఉంటాడు, వాడే ఈ లిటిల్ డేమియన్ వేన్. చిన్నోడైనా సరే తన తండ్రిలా సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు. మరొక 2 రోజుల్లో క్రిస్మస్ వస్తుంది, ఇద్దరు తండ్రి కొడుకులు కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అయితే అదే టైంలో పెద్ద బ్యాట్మెన్కి ఒక ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ కూడా చాలా రోజులు బట్టి రాలేదు. ఆ, నువ్వు రారా బాబు, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, మన పెద్ద బ్యాట్మెన్కి రమ్మంటారు. కానీ పెద్ద బ్యాట్మెన్కి ఇష్టం ఉండదు కొడుకును విడిచిపెట్టి వెళ్ళడానికి. అయినా సరే అక్కడికైతే వెళ్ళాలి. వెళ్లే ముందు కొన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తాడు, అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి అండ్ ఒక బెల్ట్, ఇంకా కొన్ని గిఫ్ట్స్, ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయమని, పోలీస్ స్టేషన్ నెంబర్, ఫైర్ ఇలాంటి ఫోన్ నెంబర్స్ లిస్ట్ కూడా అండ్ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే నైటు బ్యాట్మెన్ ఇంట్లోకి ఇద్దరు దొంగలు వస్తారు. మా అయ్య నాకు అన్నీ చెప్పాడు, దొంగలు పడితే ఏం చెయ్యాలో చెప్పలేదు అని అంటాడు. మనకి నవ్వు వస్తుంది, మరి మన లిటిల్ బ్యాట్మెన్ ఏం చేశాడు, క్రిస్మస్ను నాశనం చేయడానికి చూస్తున్న సూపర్ విలన్స్ని ఎలా ఎదుర్కొంటాడు, తన తండ్రి మళ్ళీ తిరిగి వచ్చాడా లేదా, తన ప్రజల్ని ఎలా కాపాడాడు, ఫన్నీగా సాగిందా లేదా అనేది ఈ మూవీలో ఉంటుంది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మనం 2 characters ని బాగా లైక్ చేస్తాం. ఒకటి, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవడానికి లిటిల్ బ్యాట్మెన్ ఏం చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఒక కొడుకుని ఇంత కేరింగ్గా చూసుకునే తండ్రి మన రియల్ లైఫ్లో కూడా కనిపిస్తారు. మూవీలో ద జోకర్, మిస్టర్ ఫ్రీజ్, ద పెంగ్విన్, పాయిజన్ ఐవీ ఇలాంటి ఫేమస్ విలన్స్ కూడా ఉన్నారు, వారి డిజైన్స్ కూడా బాగున్నాయి. మరి మైనస్ పాయింట్స్ ఏంటంటే మరీ ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవడం, గంటన్నర అయినా సరే కొంత సాగదీత. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గాయ్స్, ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.